కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తారనేది కూడా చూద్దాం ఒక వార్త నిరుద్యోగమే నినాదం అన్ని పార్టీలదే ఇదే అస్త్రం ఇది ప్రధానమైనటువంటి వార్త అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు అందులో నియామకాలు అనేది ప్రధానమైనటువంటి అంశం కేసీఆర్ దాన్ని విస్మరించిన క్రమంలో ఈరోజు తలాంగ తెలంగాణలో ప్రధానమైనటువంటి వార్త నిరుద్యోగం ఆ నిరుద్యోగం మీద ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండి ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగం మీద అంశాలు ఉండేటువంటి అంశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్ని పార్టీలలో చూద్దాం ఈరోజు వార్త అన్ని పార్టీల ఇదే ఇదే అస్త్రం బీజేపీ నిరుద్యోగ మార్చ్ కాంగ్రెస్ యువత డిక్లరేషన్ మృతిపై బీఆర్ఎస్ కసరత్తు రాష్ట్రంలో ఉద్యోగం లేని వాళ్ళు ముప్పై ఏడు లక్షల మంది ఏడాది కాలంలోనే రెండు పాయింట్ రెండు శాతం పెరిగిన అన్ఎంప్లాయ్మెంట్ తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉన్నది ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు ముప్పై ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు లేని వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది ఇంటికో ఉద్యోగం అన్న హామీ అటకెక్కింది నిరుద్యోగ భృతి అందడం లేదు వెరసి ఈ అంశాలు విపక్షాలకు కలిసి వచ్చాయి ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు నిరుద్యోగ అంశాన్ని రాజకీయ అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి నిరుద్యోగ మార్చితో బీజేపీ యూత్ డిక్లరేషన్తో కాంగ్రెస్ దూసుకుపోతోంది వైఎస్ఆర్ టీపీ తెలంగాణ జనసమితి బీఎస్పీ లాంటి చిన్న పార్టీలు సైతం ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాయి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలకు నియామకాలు నిరుద్యోగ సమస్యని ప్రధాన అజెండాగా మలుచుకుంటున్నాయి గత కొన్ని తెల నెలలుగా ప్రతిపక్షాలు సైతం ఇదే అంశంలో ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నాయి బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపట్టింది కాంగ్రెస్ పార్టీ సైతం ఈ నెల ఎనిమిదిన సరూర్ నగర్లో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగుల భర్తీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది అమలుకు నోచని ప్రభుత్వ హామీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నిరుద్యోగుల భృతి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు నిరుద్యోగికి మూడు వేల పదహారు ఇస్తామని ప్రకటించారు ఈ హామీ అమలుకు నోచుకోవడం లేదు సో ఈ హామీ నిరుద్యోగ వృత్తి అనేది ఇంతవరకు కూడా చర్చ లేదంటే అంటే కాంగ మన బీఆర్ఎస్ పార్టీలో దానివల్ల ఎన్ని ఆత్మహత్యలు జరిగినా కూడా చాలా వరకు చూసాం అదే వార్త ఇక్కడ కూడా మనం చూడవచ్చు పెరుగుతున్న ఆత్మహత్యలు ఇది ఇలా ఉండగా రెండు వేల పద్నాలుగు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు తొంభై ఆరు మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని వీరిలో బడుగులు బలహీన బలహీన వర్గాలకు వారేనని నిరుద్యోగ చేసి నేతలు పేర్కొంటున్నారు ఈ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని మండిపడుతున్నారు ఇదే విధంగా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంలో భాగంగా నలభై విభాగాల్లోని ఐదు వేల ఐదు వందల నలభై ఐదు మందిని రెగ్యులరైజేషన్ చేయడంలో నిరుద్యోగులు మండిపడుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఇది కేసీఆర్ మేనిఫెస్టోలో రాసినటువంటి అన్నీ కూడా అమలుపరిచి కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ని అమలు పరిచినట్టయితే చిత్తశుద్ధి ఉన్నటువంటి సీఎం అని చెప్పేసి మేము పాలాభిషేకం చేసేటోళ్ళం ఆ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్లస్ మేనిఫెస్టో అమలు చేయకుండా కేవలం లాస్ట్లో ఉన్నటువంటి మేని రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఉద్యోగం అనే ఒక కాలంలో లాస్ట్కు ఉన్నది కాంట్రాక్ట్ ఈ రెగ్యులరేజేషన్ దాన్ని మాత్రం రెగ్యులేషన్ చేసారు ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావానికే విఘాదం కలిగించేటటువంటి ప్రక్రియ ఇది ఐదు వేల ఐదు వందల నలభై ఐదు మంది నలభై ఐదు మందిని రెగ్యులర్ చేయడం అంటే గెజిటెడ్ పోస్టులని రెగ్యులరైజ్ చేయొద్దని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది ఆర్థిక శాఖ దానికి అమలు చేయకూడదని చెప్పేసి కూడా చెప్తుంది అయినా కానీ వాటి అన్నిటిని దొక్కేసి ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కేసీఆర్ కంప్లీట్ చేయమని చెప్పేసి ఆగ మేఘాల మీద వీళ్ళు ఆర్డర్స్ జారీ చేసిరు నాలుగో తారీఖు అర్ధరాత్రి ఒకటిన్నర రెండింటికి కూడా అసలు ఆర్డర్ కాపీస్ ప్రింట్ కాలేదు ఈ నెల మే నాలుగో తారీఖు అర్ధరాత్రి ప్రింట్ కాలేదు కానీ మూడో తారీఖు నాడే ఆ ఆర్డర్ కాపీస్ అనేవి ప్రింట్ అయినట్టు నాలుగో తారీఖు ఉదయం జాయిన్ అయినట్టుగా అక్కడ ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళందరితోని అంటే దొంగ సంతకాలు పెట్టించింటారు ఈరోజు దొంగ సంతకాలు పెట్టించి వాళ్ళతోని ఏందంటే డేట్ బ్యాక్ డేట్ బ్యాక్ సంతకాలు చేయించి ప్రిన్సిపాల్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఇట్లా దొంగలుగా క్రియేట్ చేసిండు ఈరోజు కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నాయి ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పేసి డేట్ బ్యాక్ చేసి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిర్రు నిజంగా కేసీఆర్ నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేసేది నిజమైతే వాస్తవం అయితే మరి దానికి సంబంధించినటువంటి రెగ్యులరేషన్ని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ ఎందుకు తొందరపడి రెండు వేల ముందలా జాయిన్ అయినట్టుగా మీరు ఎందుకు ప్రింట్ చేశారు అంటే కేసీఆర్ చేసేవన్నీ కూడా ఇట్లాంటి బ్యాక్డోర్ వర్సే మొత్తం ఇవే వర్సు ఏమన్నంటే కేసీఆర్ అంటాడు కోర్టు కేసులు వేసి నోటిఫికేషన్స్ ఆపుతారు కోర్టు కేసులు వేసి అభివృద్ధి మొత్తాన్ని కూడా ఆపుతారు ఇంకేమనంటే అంటే గవర్నర్ బిల్లులు మీద సంతకం చేయకుండా అభివృద్ధిని మొత్తం ఆపుతుందని చెప్పేసి తనకు చేయడం ఇష్టం లేక తను అన్ని దొంగదారులు ఇట్లాంటి చేయడం నేర్చుకొని నిజ నిజాయితీగా చేసే వాళ్ళ మీద మొత్తం ఈ ఇట్లాంటి అబండాలే వేయడం నువ్వు నిజంగా నిజాయితీగా చేస్తే కోర్టు కేసులు మేము ఎందుకు వేస్తాం ఉస్మాన్ వెస్ట్ నుంచి మేము ఎన్నో కేసులు కోర్టు ద్వారా వేసి గెలిచినటువంటివి చాలా ఉన్నాయి నిజంగా కోర్టు కేసులు వేస్తే కోర్టు కేసుల ద్వారా మేము ఏదైతే కోరిపోయామో అది వాస్తవం కాకపోతే కొట్టేసేది కదా కానీ మేము ఎందుకు గెలిచినాం ప్రతిసారి అంటే అది అసత్యమని తేలినట్టే కదా కోర్టు ధృవీకరించినట్టే కదా మరి నిజంగానే అసత్యమని తెలిస్తే కోర్టు కొట్టేస్తే అప్పుడు మీరు అనాలి కోర్టు కేసులు వేస్తున్నారు అని అన్ని కొట్టుడిపోయిన కేసులే ప్రభుత్వంతో ఆఖరికి మే నాలుగు నాడు మే నాలుగు నాడు తీర్పు వస్తే కోర్టుని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఏడ కేసు ఫైల్ అవుతుందని అని చెప్పేసి భయపడి మూడో తారీఖు నాడు ఆర్డర్ ఆఫీస్ ఇచ్చుకోరు కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ మీద ఇది మీరు చేసే పనులు పాపం ఉద్యోగులందరూ కూడా ఏడుస్తున్నారు మేము దొంగ సంతకాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి బరాబరు వాళ్ళందరి మీద ఫోర్ ట్వంటీ కేసులు దానికి సంబంధించినటువంటి కమిషనర్ మీద కూడా ఏది చీటింగ్ కేసులు పెట్టాలి బరాబరు అది కూడా అవుతుంది మీ కోర్టు కేసులు అని చెప్పేసి బదనాం చేస్తున్నాం కదా అదే కోర్టులో ఈడ్చి మీరు వేసిన దొంగ పనులన్నీ కూడా కోర్టు మీద రుజువు చేయించి మిమ్మల్ని మిమ్మల్ని అందరూ కూడా జైలుకి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే బరాబరు ఉంటాయి